చటర్జీ వెర్సెస్ నార్వే. రాణి ముఖర్జీ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. భారతదేశానికి చెందిన చటర్జీ తన భార్య దేవిక ఇద్దరు పిల్లలతో హ్యాపీగా నార్వేలో ఉంటూ ఉంటాడు. అతను షిప్పింగ్ హార్బర్లో పనిచేస్తూ ఉంటాడు. అయితే దేవిక మీద డౌట్ పడ్డ నార్వే అధికారులు ఆమె ఇద్దరు పిల్లల్ని తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఇద్దరూ పడుకుంటున్నారని, పిల్లలకి చేత్తో అన్నం తినిపిస్తుందని, మొహం మీదే తలుపు వేసి పిల్లల్ని రాకుండా చేస్తుందని మూడు కారణాలు చూపి ఆమె తల్లిగా సరికాదని ఆ నాలుగేళ్ల పిల్లోడిని, ఒకటిన్నర సంవత్సరాల పాపని తీసుకుపోతారు నార్వే అధికారులు. ఈ తీసుకుపోయిన పిల్లల్ని పిల్లలేని తల్లిదండ్రులకి ఇచ్చేస్తూ ఉంటారు. ఇదొక మాఫియా అని తెలుసుకుంటుంది దేవిక చటర్జీ. తెలుసుకొని ఎలాగైనా తన పిల్లల్ని దక్కించుకోవాలని చూస్తుంది. కాకపోతే ఆమెని నార్వే నుంచి పంపించేస్తారు. ఇండియా వచ్చిన తర్వాత కూడా నార్వే నుంచి పిల్లల్ని ఎలాగైనా దక్కించుకుంటుంది. తన మరిది గారితో పిల్లలు ఉండొచ్చు అన్న అగ్రిమెంట్ ద్వారా పిల్లల్ని ఇండియాకి పంపిస్తారు. డబ్బులకు కక్కుర్పడి ఈ మరిది కూడా పిల్లల్ని నార్వే వాళ్ళకి ఇవ్వడానికే ట్రై చేస్తాడు. చివరికి భారతదేశంలో కూడా తన సొంత పిల్లల కోసం దేవిక చటర్జీ పోరాటం చేయాల్సి వస్తుంది. చివరికి నార్వే వాళ్ళు ఇక్కడ కూడా వదలరు. నార్వే నుంచి వచ్చి ఆ పిల్లల్ని మళ్ళీ నార్వేకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఇన్ని కష్టాలు పడుతున్న దేవిక చటర్జీ తనకు మతిస్థిమితం కోల్పోలేదని, తాను పర్ఫెక్ట్ అని నిరూపించుకొని తన పిల్లల్ని దక్కించుకుందా లేదా అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమా చూస్తున్న ఫస్ట్ 5 నిమిషాల్లోనే మీకు షాకుల మీద షాకులు తగులుతూ ఉంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక తల్లి ఆవేదనని మనం క్యారీ చేస్తూ ఉంటాం. ఆటోమేటిక్గా ఈ సినిమాను చూసేది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా రాణి ముఖర్జీ పాత్రలోకి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ పాత్రని సాధారణ భారతీయ గృహిణికి దగ్గరగా తీర్చిదిద్దారు దర్శకులు. ఇది నిజంగా జరిగిన కథ. సాగరిక చక్రవర్తి అనే ఆవిడికి జరిగిన కథ. ఆవిడ జీవితంలో జరిగిన అత్యంత దారుణమైన విషయాలనే ఈ సినిమాలో దర్శకురాలు చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో రాణి ముఖర్జీ నటన టాప్ అని చెప్పచ్చు. తన పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు కారు వెంటపడి కారు డోర్ పట్టుకొని ఆమె పడే ఆవేదన చూపించింది, చాలా అద్భుతంగా చూపించింది. అంతేకాదు తన పిల్లల్ని ఇస్తానని కొంతసేపు, మళ్ళీ ఇవ్వనని కొంతసేపు నార్వే వాళ్ళు ఆమెను వేధిస్తూ ఉంటే ఆమె ఎంత గిలగిల్లాడుతుందో విలవిల్లాడుతుందో చక్కగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసింది. అలాగే నార్వే ప్రభుత్వంతో చేతులు కలపడానికి వచ్చిన మినిస్టర్తో మాట్లాడుతూ మినిస్టర్కి తన గోడు వెల్లవించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక పక్క అత్తగారు రోడ్ల మీద తిరిగి వస్తున్నావు, ఇదేనా నీకు తెలిసిన సంస్కారం అంటూ తిడుతూ క్లాస్ పీకుతున్నా సరే చక్కగా ఒక బౌల్లో అన్నం కలుపుకొని చక్కగా తిని హ్యాపీగా వెళ్ళే సీన్లో ఆమె భలే నటించిందని చెప్పచ్చు. కోర్టులో తను చెప్పాలనుకున్న స్పీచ్ని తనకు వచ్చిన భాషలోనే ఆమె తడబడుతూ చెప్పడం వంటివి కూడా చాలా బాగా చేసింది. భర్త తనను కొడితే తిరిగి ఫడేయలమని కొట్టే సీన్లో హైలైట్గా నటించింది రాణి ముఖర్జీ. ఆమె భర్త పాత్రలో చేసిన బెంగాలీ నటుడు కూడా బాగానే చేశాడు. ఫోటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ ఈ సినిమాకి హైలైట్స్ అనే చెప్పొచ్చు. అసలు మనం కథలో ఉంటాం తప్ప ఈ ఎక్స్ట్రా సైడ్ బిజినెస్లన్నీ మనకి పట్టవు ఈ సినిమా చూస్తున్నంతసేపు. జిమ్ షర్ప్ పోషించిన లాయర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఇక లాయర్ పాత్రలో బాలాజీ గౌరీ దేవికని సపోర్ట్ చేస్తూ ఆమె క్లైమాక్స్లో వాదించే వాదన చాలా బాగుంది, ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమా. తలుచుకుంటేనే బాధ కలుగుతుంది నిజ జీవితంలో ఒక స్త్రీ ఎలా ఇటువంటి కష్టాలను ఫేస్ చేసిందన్నది. భర్త నుంచి, ప్రభుత్వం నుంచి, భర్త తరపు చుట్టాల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది నిజ జీవితంలో సాగరిక చక్రవర్తి. ఆమె ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్నట్లు క్లైమాక్స్లో చూపిస్తాడు. చివరికి ఆమె బిడ్డలను కోరుకుంది కానీ భర్త తరపు నుంచి, ప్రభుత్వాల తరపు నుంచి కంపెన్సేషన్ ఏమీ కోరుకోలేదు. నిజమైన తల్లికి నిదర్శనం సాగరిక చక్రవర్తి. ఈ సినిమాను అందరూ ఖచ్చితంగా చూడండి. ఒక్క సీన్ కూడా అనవసరమైన సీన్ లేదు ఈ సినిమాలో. దర్శకురాలు అషిమా చిబ్బర్ చక్కటి స్క్రీన్ ప్లేతో పర్ఫెక్ట్గా రాసుకుంది, ఇంట్రెస్టింగ్గా తీసింది సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. చూడరా.
కొట్టు పర్లేదు కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమ్మా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?